తెలుగుదేశం ప్రభుత్వంలో అబ్బా చాలా సేవలు చేశాం, చాలా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం ఆ జిల్లా పార్టీ కన్వీనర్ గారు వారు చెబుతున్నారు, శివప్రసాద్ని వైఎస్ఆర్ వాళ్ళు హత్య చేశారంట. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నావు, జిల్లాలో ఏదో నేను పూర్తి స్థాయిలో నిజాయితీపరుడని చెబుతున్నా. మీ నిజాయితీ గురించి మీ నాయకుడు కానీ మీరు కానీ ఆ శివప్రసాద్కి ఏం చేశారయ్యా? శివప్రసాద్ గారిని ఆయన 10 రోజుల ముందే సూసైడ్ చేసుకుంటానని మా మాత్రల మింగిన రోజున ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు మరి నీ పాలనలో ఉన్న స్పీకర్ గారు మా మత్తు పిల్లలు మింగి హాస్పిటల్లో ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఈ చెప్పే ఈ జిల్లా కన్వీనర్ గారు వెళ్ళారా? వెళ్ళలేదు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్త కానీ ఎవరు ఆ శివప్రసాద్ గారిని పలకరించడానికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఆయన పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా చూసినా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన పట్టించుకోలేదని చెప్పి ఆయన లాస్ట్కి మరలా కూడా సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కూడా ఆయన తొలగించడం జరిగింది. తొలగించి రాయపాటి రంగబాబును పెడతామని చెప్పి మెసేజ్లు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఈ మెసేజ్లన్నీ చూసినటువంటి మాజీ స్పీకర్ గారు ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అన్నది అది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు పూర్తి స్థాయిలో ప్రజలు ఏదో ఏదో తెలియదు ప్రజలకు అనుకుంటే అది పొరపాటు. ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటివి కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఆయన ఎక్కడ మనస్తాపం చెందారన్నది ప్రజలకు తెలుసు. ఆ ప్రజలు ఎలా తెలుసుకున్నారనే దానికి ఇక్కడున్న మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియదా ఏం జరిగిందో? అది నువ్వు ఏ మీరేం చేశారో సత్తెనపల్లి నుంచి ఇన్ఛార్జిగా తొలగించడం అవసరం కాదా? అవన్నీ భరించలేని ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. దాన్ని ఏమి రాజకీయం చేశారండి? అక్కడ నుంచి చనిపోయిన వ్యక్తిని అక్కడ మరి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళటం, ఆ హాస్పిటల్లో అక్కడంతా ఇది చేయటం, అక్కడికి ఆయన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రావటం, అది ఒకరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టడం, రాజకీయం చేయటం, ఈయన నుంచి ఏదో వెళ్ళినట్టుగా ఈయన పోయినట్టుగా వచ్చినట్టుగా మళ్ళీ అక్కడంతా ఊరేగింపు చేయటం, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి కావాలని శవరాజకీయాలు అంటే ఇంతే ఉంటాయో, బతికున్నప్పుడు ఆయనకి నువ్వు ఏదన్నా కాస్త మరి అక్కడ దాకా పోయిన పరిస్థితి కనుక ఉంటే ఆయన ఎందుకు ఇబ్బంది పడడానికి తెలుసుకొని ఉంటే బాగుండేది. మరి అక్కడి నుంచి తీసుకొని వచ్చి గుంటూరు పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు. ఆడొక రోజు పెట్టావు నీ రాజకీయ లబ్ధి కోసం, నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని విధాల ప్రజల్ని మభ్యపెట్టేదానికోసం మీరు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఏడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టారు, ఆ కేసులు పెడితే ఆయన చనిపోయాడు అని చెప్తున్నాం. కేసులు ఎవరు పెట్టారు? ఎవరి మీద పెట్టారు కేసులు? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? వైఎస్ఆర్ ప్రభుత్వం కేసు ఏం పెట్టలేదే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కేసులు పెట్టలేదే, కేసులు పెట్టింది పబ్లిక్ ప్రజలు. ఎవరైతే వాళ్ళ బారిన పడ్డారో, ఎవరైతే వాళ్ళు బాధలు పడ్డారో, ఎవరైతే ఆనాడు ఆ శివప్రసాద్ గారు అబ్బాయి కానీ మీ ప్రభుత్వం కానీ మీరు చేసినటువంటి అన్యాయాలకి బలయ్యారో వాళ్ళు కేసు పెట్టారు. అది అందరికీ తెలిసిందే కదా. ఆ కేసులు పెట్టింది వాళ్ళు పెడితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకేం సంబంధమయ్యా? విజయసాయిరెడ్డి గారి మీద చెప్తారు ఎందుకయ్యా? మీరు ఇక్కడ చేసినటువంటి నిర్వహణ వల్ల ఆయన ఇదయ్యారు. మరి వాస్తవాలను మాట్లాడండి. ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వ హత్యని ఏ విధంగా మాట్లాడతారు మీరు? మీకు తెలీదా? మీరేం చేశారో తెలీదా శివప్రసాద్ గారిని? వాస్తవంగా ఈ హత్యకి ప్రధానమైనటువంటి ఇవన్నీ కూడా బాధ్యత వహించాల్సింది ఆనాటి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్, వాళ్ళు మానసికంగా ఆయన వాళ్ళు కూడా హింసించిన పరిస్థితి. ఒకవైపు కొడుకు హింసిస్తే ఒకవైపు పార్టీ నాయకుడు హింసించాడు, ఒకవైపు కూతురు హింసించింది, ఎవరండి దానికి బాధ్యులు? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కనీసం కూడా మాట్లాడేటప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉండి మరీ రాజకీయం కోసం ఎంత అబద్ధమైన ఆడటానికి సిద్ధంగా ఉంటే ఎట్లాగా? అన్ని అబద్ధాలతోటి అన్ని విధాల మీద ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. శివప్రసాద్ హత్యకి ప్రభుత్వం అన్ని విధాల బాధ్యత వహించాలని చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు మీరు బాధ్యత వహించాలా? మీరు అసలు ఆయన్ని ఆ విధంగా రాజకీయం చేసుకోవటానికే మీరు ఆ విధమైనటువంటి పరిస్థితికి మీ అందరి వల్లనే శివప్రసాద్ గారు చచ్చిపోయాడు అనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. మీరు కానీ మీ నాయకులు కానీ మీ ఆయన కుటుంబ పరంగా వాళ్ళ సమస్యలు కానీ మీ అందరి వల్లే ఆయన మరణించాడు కానీ మరొకట కాదు. ఎక్కడ ప్రభుత్వం వాళ్ళ శివప్రసాద్ గారిని హింసించలేదు, వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టారు కానీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక్కటే చెప్పారు, ఏ పార్టీ నాయకుడికైనా వాస్తవాలను గమనించండి, మీరు తప్పు చేయొద్దు, ఎదుటోళ్ళు తప్పు చేస్తే కూడా మనం సహించొద్దు అని అన్నారు. మీరు తప్పు చేశారు, మీరు బాధ్యత వహించారు. ఒక మాట చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపు నుంచి కేసులు పెట్టించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా 16 నెలలు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి సోనియా గాంధీ గారు ఇద్దరూ ప్లాన్ చేసి అక్రమమైనటువంటి కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టినా కూడా తప్పు చేయలేదు కాబట్టి మరి ఆయన అలా అనుకుంటే ప్రభుత్వం అన్నదని ప్రభుత్వం కేసు పెట్టింది అనుకుని ఆయన మరణించలేదే? నిజాయితీ నిబద్ధత రాజకీయ కోణంలో ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థమైంది. 16 నెలల నుంచి వచ్చి మరి ఏ తప్పు చేయలేదు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల అభిమానాన్ని ప్రజల విశ్వాసాన్ని ప్రజల మద్దతును కూడగట్టుకొని ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. మరి ఏం అనలేదు, ప్రభుత్వం కేసు పెట్టలేదు, మరి ఆయన ఎందుకు చేసుకుంటాం మీకు తెలియాలి, ప్రజలకు తెలుసు. మరి మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టిన రోజు ప్రభుత్వం ఈ విధంగా అక్రమ కేసు బనాయించింది అని మీరు అనలేదే? ఆ రోజు మీకు ఆ రోజైతే మీకు అది మంచి అనిపించిందా? ఏ తప్పు చేయని వాళ్ళు 16 నెలలు జైల్లో ఉండి వచ్చి మళ్ళీ కడిగిన ఆనిమత్యంలో బ్రహ్మాండంగా వచ్చి ప్రజల ముందు వచ్చి ప్రజల అన్ని విధాలు ఆయన మద్దతు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూశారు. అది తెలుసుకోవాలి ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాటి చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు, మీరు ఆలోచించండి, ఏ విధంగా చూసినా అన్యాయాలు అక్రమాలు అవన్నీ దోపిడీలు ఇక్కడ ఈ పాలనలో లేవు. బ్రహ్మాండంగా రైతులందరూ పొలాలు వేసుకున్నారు, బ్రహ్మాండంగా నారు పోసుకున్నారు, బ్రహ్మాండంగా దుక్కి దిండారు, దమ్ము చేస్తున్నారు, బ్రహ్మాండంగా నాట్లు వేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిందని ఓ అని పొద్దు ఊపులు గ్వాలు చేసి పాలనకి అంతరాయం కల్పిస్తూ ఆ ప్రజల్ని పూర్తి స్థాయిలో డిస్టర్బ్ చేస్తూ ప్రజల్ని అన్ని విధాల మోసం చేయాలని ఇంకా ప్రయత్నం చేస్తే అది మీరే మోసపోతారుగా మిస్టర్ చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తూ